మొత్తం ఎంత అంటే అమృత్ పథకం కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవి కేంద్ర ప్రభుత్వ పథకం ఇది అమృత్ పథకం చాలా జాగ్రత్తగా చూడు ఎందుకంటే నాయకుల డ్రామాలు ఎట్లుంటాయో చూపిస్తా అమృత్ పథకం ఇది ఈ అమృత్ పథకానికి సంబంధించి తెలంగాణలో టెండర్లు పిలిచారు ఎట్లా పిలిచారు టెండర్లు అంటే రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అనగా రేపు ఎన్నికలు అనగా స్పెషల్ పర్మిషన్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 8,000 కంటే 3,000 ఏ రోజు అంటే అది నవంబర్ 30 స్పెషల్ పర్మిషన్ తీసుకొని టెండర్లు పిలిచారు టెండర్లు పిలిస్తే 8,000 కోట్ల టెండర్లు ఇవి అమృత్ పథకానికి సంబంధించి 3,516 కోట్లు ఈ అమృత్ పథకంలో అభివృద్ధి పనులు చేయడం కోసం టెండర్లు పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది కేసీఆర్ కేటీఆర్ ఈ బ్యాచ్ అంతా ఇందులో ఇవి ఈ 3,516 కోట్లను ఎవరు ఏ కంపెనీలకు ఇచ్చారంటే కేసీఆర్ కేటీఆర్ ఉన్నప్పుడు ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆయనదే కాబట్టి ఒకటేమో పిఎల్ఆర్ కంపెనీ పిఎల్ఆర్ కంపెనీ అండ్ జాయింట్ వెంచర్ ఇదెవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ ఏపీ మినిస్టర్ ఉండే పెద్దిరెడ్డి కంపెనీ ఏపీకి సంబంధించిన ఆయన ఇక రెండో టెండర్ ఎవరిది మెగా కృష్ణారెడ్డి ఇది జాయింట్ వెంచర్ కాదు ఇక మూడో కంపెనీ ఎవరిది గజ ఇంజనీరింగ్ గజ ఇంజనీరింగ్ కంపెనీ ఈ గజ మెగా కృష్ణారెడ్డిది అయితే మీ అందరికి తెలుసు పిచ్చిరెడ్డి అండ్ కృష్ణారెడ్డి వీళ్ళ కంపెనీ ఇది ఎక్కడిది ఇది ఏపీ ఇది ఏపీ ఈ గజ ఇంజనీరింగ్ ఎవరిది సత్యం రామలింగరాజు కొడుకుది ఇది ఇది ఏపీ తేజరాజు ఇది ఎవరిది ఏపీది ఈ మూడు ఏపీ కంపెనీలకు కేసీఆర్ కేటీఆర్ కలిసి ఏం చేశారంటే 3,516 కోట్ల రూపాయల విలువైనటువంటి టెండర్లు వీళ్ళకి ఇచ్చారు ఎంతకిచ్చారు వాస్తవానికి ఇక్కడ మనం ఒకటి కీలకమైంది మాట్లాడుకోవాలి ఫస్ట్ టెండర్ అంటే ఏంది టెండర్ అంటే టెండర్ అనేది ఎందుకు వేస్తారంటే 500,000 రూపాయల పని లోపుంటే నామినేషన్ పద్ధతిలో అంటే నువ్వు చేయిపోవు అని చెప్పి ఇవ్వచ్చు 500,000 పైన విలువైన వర్క్ను ఏం చేస్తారంటే టెండర్ పిలుస్తారు టెండర్ అంటే ఇగో మా దగ్గర ఇగో ఈ గోడ కట్టాలి గోడ కట్టాలి మేము ఈ గోడను 100,000 రూపాయలలో కట్టాలని చెప్పి మేము టెండర్ పిలుస్తున్నామని ప్రభుత్వం పిలుస్తుంది 10 లక్షల్లో కట్టాలని పిలుస్తున్నామని చెప్తుంది అప్పుడు ఏం చేస్తుంది చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు సుదర్శన్ అండ్ కంపెనీ ఉందనుకో కాంట్రాక్ట్ లేదు ఉన్నదనుకో నాదోటి శ్యామ్దోటి ఇటురా శ్యామ్ గిడికిరా ఇప్పుడు శ్యామ్ది ఒక కంపెనీ ఆయనది ఒక కంపెనీ మేము 3 కంపెనీలు పాల్గొన్నాం 3 కంపెనీలు పాల్గొని వీళ్ళు 10 లక్షలలో కట్టాలంటారు కదా అప్పుడు సుదర్శన్ ఏం చేస్తారంటే టెండర్ వేసి సీక్రెట్గా టెండర్ వేసి నేను 9,50,000కే కడతా అని టెండర్ వేస్తాను సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అది ఆయన 9,50,000కి కడతా అంటాడు శ్యామ్ టెండర్ వేస్తాడు ఏమని 9,25,000 రూపాయలకే కడతా అని చెప్పి శ్యామ్ వేస్తాడు అప్పుడు నేనెంత వేస్తా 9,10,000కే కడతా అని వేస్తా అంటే సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీ మేము ఈ రేట్లలో కడతామని చెప్పినాం ఈ పనులు ఈ ప్రమాణాలతోటి మీరు నిర్దేశించిన ప్రమాణాలతోటి కడతామని చెప్పినాం అయితే ఇక్కడ ఈ 3 సీల్ కవర్లలో ఉంటాయి ఈ 3 సీల్ కవర్లలో ఉంటే టెండర్లు తెరుస్తారు టెండర్లు తెరిస్తే
ఎవరైతే తక్కువ కోడ్ చేస్తారో వాళ్ళకి టెండర్ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, 10 లక్షలలో కడతామని చెప్పి ప్రభుత్వం పిలిస్తే 9 లక్షల 10 వేలకే కడతాను కదా, అంటే ప్రభుత్వానికి 90,000 మిగులు. ప్రభుత్వానికి 90,000 మిగులు మిగులుతాయి అన్నట్టు. అయితే ఈ టెండర్ అంటే ఏంటంటే లెస్ ప్రైస్ హై క్వాలిటీ. హై క్వాలిటీ లెస్ ప్రైస్ అనేటువంటి అంశాల మీద ఈ టెండర్లు నడుస్తూ ఉంటాయి. తక్కువ రేటుకు ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీ, ఇదే క్వాలిటీని ఇదే ధరలో ఇస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇదే వరకు శ్యామ్ చేస్తే ప్రభుత్వానికి 80,000 మిగులుతాయి, ఇదే వరకు సుదర్శన్ చేస్తే కేవలం 50,000 మాత్రమే మిగులుతాయి. సో ఇట్లా ఈ టెండర్ అనేది ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి టెండర్లు ఉన్నాయి కదా, ఒకటేమో అమృత్ పథకానికి, ఇది బాగినాలి ప్రజలారా, ఈ మొత్తం పైసా అంతా దీని చుట్టే తిరుగుతుంది మన ప్రజలది. అమృత్ పథకంలో 3,516 కోట్ల టెండర్లు, 1 PLR, 2 MEGA, 3 GZ ఇంజనీరింగ్కి ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇగో ఇంత టెండర్లు పిలిస్తే ఎంతకి వేయాలి టెండర్లు, ఇంతకంటే తక్కువ ఇంతకంటే తక్కువ వేసిన వాళ్ళకు టెండర్లు రావాలి. అవును కదా, ఇంతకంటే 3 ప్యాకేజీలు చేసిరు. ఇలా 3 ప్యాకేజీలు ఎందుకు చేసిరు అనేది మళ్ళీ చెప్తా. 3 ప్యాకేజీలు చేసిరు అంటే దీన్ని 35,000 మూడు భాగాలు చేసి టెండర్లు పిలిచిరు. ఇంతకంటే తక్కువ వేస్తేనే లెక్క ప్రభుత్వానికి పైసలు, కానీ తక్కువ వేయలే. ఏం చేసిరు, ఏం చేసిరంటే దీనికంటే ఎక్కువ, అప్రాక్సిమేట్గా ఎంత అంటే 3.99% ఎక్కువ వేసిరు. వీళ్ళు 3,516 కోట్లకు కడతామంటే లేదు లేదు మేము అంత కట్టాం, 3,650 కోట్లకు కడతామని పెట్టిరు అన్నట్టు. మీ ఎంత మంచి వాళ్ళు రాబాయ్, ఎక్కువ ఇంకా ఎక్కువ కడతామంటారు కాబట్టి రారి మీరని వీళ్ళ ముగ్గురిని పిలుచుకొచ్చారు. ఇలా ముగ్గురిని పిలుచుకొచ్చి ఏం చేసినట్టు, వీళ్ళు ఈ ముగ్గురు అంతా కుమ్మక్కయ్యరు ఫస్టే. వీళ్ళకు బాస్ ఎవడం అంటే కేటీఆర్. ఇలా కేటీఆర్ బాస్ వీళ్ళందరికీ. ఈ కోట్ల టెండర్లు ఇస్తారు కదా, ఇన్ని కోట్ల టెండర్లు చేయగానే వీళ్ళకి ఎక్సెస్ ఇచ్చారు కదా, ఎక్కువ ఎక్కువ తక్కువ కోటు చేయలే ఇంకా వీళ్ళు. ఇక్కడ ఏమో ఇప్పుడు 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 మనం ఏమనుకున్నాం, ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి టెండర్ రావాలిగా, అట్ రాలే. ఎక్కువ వేసినందుకు టెండర్లు వచ్చినాయి వీళ్ళకు, ఎక్కువ వేసినందుకు 4% ఎక్కువ టెండర్ వచ్చింది. సో 4% ఎక్కువ టెండర్ వస్తే ఇందులో ఏం జరుగుతుందంటే, ఈ 4 ఎక్సెస్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ 4%, ఈ 4% అంటే దాదాపుగా ఎంత వస్తుంది, 1,040 దాదాపు ఒక 150 కోట్లు. ఈ 150 కోట్లు ఎక్కువ పెరిగింది కదా, 150 కోట్ల రూపాయలు ఎక్కువ పెరిగింది కదా, 160 కోట్లు వస్తుంది. ఈ 150 కోట్లు ఎక్కువ పెరిగింది కదా, ఈ 150 కోట్లు టెండర్ పనులు స్టార్ట్ కాకముందుకే సరిగ్గా కేటీ రామారావు జేబులోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఎక్సెస్ ఇచ్చింది కదా, మరి వీళ్ళేం చేసిరయ్యా, వీళ్ళేం చేస్తారంటే ఈ పనులు ప్రారంభించి ఇందులో జాయింట్ వెంచర్ అని పెట్టుకుంటారు. జాయింట్ వెంచర్ అంటే వాళ్ళతో టైఅప్ అయి మేము చేయమయా, మాకు మేము టెండర్ దక్కించుకుని ఆయన కమ్ముకుంటాం. ఇట్లా ఒక మెగా కంపెనీ మాత్రం సొంతంగా పనులు చేసుకుంటుంది. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఒక్క టెండర్లో ఎంతమంది పాల్గొనాలి, 5-6 గురు పాల్గొనాలి కదా, అట్లా పాల్గొనియరు. వారికి ధమ్కి ఇచ్చి ఒక ప్యాకేజీలో వీళ్ళే పాల్గొనేటట్టు చేస్తారు, ఒక ప్యాకేజీలో వీళ్ళే ఇంకో ప్యాకేజీలో వీళ్ళే పాల్గొనేటట్టు చేస్తారు. ఇట్లా ఈ పైసల్ని పంచుకొని పనులు చేసి కమిషన్లు కొట్టేస్తారు అన్నట్టు. మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్టు ఈ 3,600 కోట్లలో దాదాపుగా ఒక 10% అంటే దాదాపు 360 కోట్లు అంతేగా, 360 కోట్లు అంతే, 360 కోట్లు ఇవి అంటే దాదాపు 510 కోట్లు. 510 కోట్ల రూపాయలు ఈ టెండర్ల ద్వారా 10% కమిషన్ పెట్టుకున్న కేటీ రామారావు బ్యాచ్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది తక్కువ ఇంత వెళ్ళిపోతుంది 10% కమిషన్లు. ఇక వీళ్ళు 10% లెస్కే, వీళ్ళు ఫస్ట్ 10% లెస్కే వేద్దామని చూస్తారు వీళ్ళు. ఎవరు మేము ఇంకా తక్కువ చేస్తామంటే తక్కువ కింద చేస్తారు, అలా ఎక్కువ వేసి మళ్ళీ మాకు ఈరి అంతే. ఇట్లా కొట్టుకపోయినట్టు ఈ పైసలు 510 కోట్ల రూపాయలు ఇట్లా పోయినాయి. అయితే దీన్ని ఇది ఎప్పుడు, రేపు ఎలక్షన్ అనగా తెలంగాణలో రేపే ఎలక్షన్ అనగా ఇవాళ టెండర్లు వేసారు, టెండర్లు ఓపెన్ చేసి వాళ్ళకు
వెళ్ళేసి ఇచ్చిర్రు, వర్క్ అలాట్మెంట్ ఇచ్చిర్రు. గమ్మతి విషయం ఇక్కడ చూడాలి ప్రజల, ఇక్కడ నుంచి అసలు కథ ప్రారంభమైంది. ఇది ఇచ్చిరు కదా, ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిరు. చేసిన తర్వాత ఏమైంది, ఈ ఎక్సిస్ తోటి టెండర్లు దక్కించుకున్నారు వీళ్ళు, ఎక్సిస్ తోటి టెండర్లు దక్కించుకున్నారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ టెండర్లను రద్దు చేసింది, క్యాన్సిల్ అయిపోయింది. మీకు ఎందుకు ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఇవ్వాలి కదా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది రద్దు చేసింది. కేటీ రామారావుకు పోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది పోయింది, పీకింది, దాన్నే ఉంది. ఇది ఇది అయిన తర్వాత అస్సలు కథ ఇక ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ టెండర్లు కదా, ఫ్రెష్ టెండర్లు ఎప్పుడు ఇది మళ్ళా సేమ్ అదే. ఏది అమృత్ పథకం, అమృత్ పథకం. అయితే ఈ ఏడాది పిలిస్తే ఒక రేటు, నెక్స్ట్ ఏడాది పిలిస్తే ఇంకో రేటు అనేది రేటు పెరుగుతూ ఉంటుంది అనేది అలా ఇంజనీరింగ్ ఆ వ్యవహారంలో ఓ లెక్క. అది పోయినసారి అంటే మేము 500 చేస్తాను, కానీ ఇప్పుడు ఏడైతే రేట్లు పెరిగాయి, 600 అవుతుంది ఇప్పుడు అవుతుంది, ఈ టైప్ అన్నట్టు. అయితే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేసిందంటే ఈ బిడ్లను పాతవి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా సేమ్ రేటు మీద పిలిచినాయి, సేమ్ రేటుగా తగ్గియలే పెంచలే. 3,516 కోట్ల రూపాయలకు మళ్ళా టెండర్లు పిలిస్తే మరి పాల్గొన్న కంపెనీలు ఏంటి అంటే మూడు కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ఒకటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, రెండోది ఏఎంఆర్ కన్స్ట్రక్షన్, మూడోది ఈ జాయింట్ వెంచర్ అన్నట్టు. ఏఎంఆర్ లో జేవీ ఉంటది, మళ్ళా ఇందులో జేవీ ఉంటది, జాయింట్ వెంచర్. ఆ తర్వాత సోదా కన్స్ట్రక్షన్, సోదా కన్స్ట్రక్షన్ ఈ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కంపెనీలు ఈ టెండర్లో పాల్గొని ఎంతకు దక్కించుకున్నాయా అంటే ఇప్పటిదాకా మనం చెప్పిన ఇటు రావు శాము ఇటు పోతావు, ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి ఈ టెండర్ విధానం ఉంది కదా, ఈయన ఎక్కువ వేసిండు, ఈయన ఎక్కువ వేసిండు, నేను తక్కువ వేసినా కాబట్టి నాకు రావాలి కదా, ఇది అట్లా కాలే. వాళ్ళేమో 3.99% ఎక్కువ కోడ్ చేసారు, ఇంకా అంత ఎక్కువ ఇస్తే మేము చేస్తామన్నారు, మీరే చేయాలని వాళ్ళకి అప్పచెప్పారు కదా. ఇప్పుడున్నటువంటి మళ్ళా తర్వాత మార్చినటువంటి పరిస్థితుల్లో వీళ్ళెంత చేసిరా అంటే దీన్ని 2.44 తెచ్చారు. తగ్గలే మొత్తం టెండర్, లెస్ టెండర్ కాదు ఇది, పైదే మళ్ళా వీళ్ళేమో కొబ్బరి చిప్ప మొత్తం అడుగంటి దాకా గీకే బ్యాచ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేసారంటే పడేస్తే కోతికి ఆడోటి దొరుకుతుంది కొబ్బరి చిప్ప, గది ఇది కథ. ఇప్పుడేమైందంటే ఇగో అసలు వివాదానికి కారణం సోదా, ఈ సోదా కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ సోదా కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరిది అని అంటే రేవంత్ రెడ్డి గారి బామ్మర్దిది అనేది, బామ్మర్దిది అనేది కేటీ రామారావు చెప్తున్నటువంటి విషయం. ఈ కంపెనీ కేటీఆర్ చెప్తున్నటువంటి కంపెనీ ఏంటంటే ఈ సోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి 8,888 కోట్ల రూపాయల టెండర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో సోదా అనేటువంటి కంపెనీ మరో మెగా కంపెనీ లెక్క తయారు చేస్తున్నాడు అనేది వాళ్ళ ఆరోపణ. అసలు విషయం ఏంటంటే ఈ ఏఎంఆర్ కూడా అన్న, ఏఎంఆర్ కంపెనీ కూడా తాడచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ఉంది నాకు, ఇవన్నీ అయ్యే. అయితే ఇంకా ఇక్కడ మనం చాలా ఇన్డెప్త్ లో చూస్తే
ఇక్కడ ఇంకా ఇంకా జర ఇన్డెప్త్లో చూస్తే ప్రజలారా, అస్సలు గోల్మాల్ చూడ్రి. అప్పుడైనా ఇప్పుడైనా జనం బద్దలే బాసింగాలైనాయి. చూసుకో, మళ్ళీ వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళే కథ. కాకపోతే అప్పుడు వాడు తిన్నాడు, ఇప్పుడు వీడు తింటాడు, అంతే తేడా. ఇక్కడ ఇక్కడ 3,000 అంటే విత్ ట్యాక్సీలతో కలిపి 3,744 కోట్లు అవుతుండే విత్ ట్యాక్సీ ప్లస్ ట్యాక్స్. బీఆర్ఎస్ దీని ప్రకారం చూసుకుంటేనేమో 3,680 కోట్లు అవుతుండే. 3,744 కోట్లు అయితే దీని ప్రకారం పోతే ఎంత అవుతుంది అంటే 3,680 కోట్లు అవుతుంది. 3,680 కోట్లు అంటే ఇక్కడ దీనికంటే 3,516 కోట్లకు మీరు పనులు చేస్తారంటే 3,744 కోట్లకు చేస్తామని బీఆర్ఎస్ గ్యాంగు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 3,680 కోట్లు, ఇంతకంటే తక్కువ కాదు, ఎక్కువ దానికి పనిచేస్తామని దిగినాయి. ఇక్కడ ఈ సోదా కన్స్ట్రక్షన్ అనేటువంటి కంపెనీ సంగతి ఏంది అని అంటే, ఈ సోదా కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక ప్యాకేజ్ తీసుకుంది. ఏంటి ఈ ఇందులో ఏఎంఆర్ అనేటువంటిది ఉంది కదా, ఇది జాయింట్ వెంచర్లో తీసుకుంది. ఇక్కడ ఈ జాయింట్ వెంచర్లో ఏఎంఆర్ వాటా ఎంత అంటే 51%, సోదా వాటా 29%, ఆ తర్వాత ఐహెచ్పి వాటా 20%. అంటే ఒక పని చేయడం కోసం, ఒక ప్యాకేజీ పనిచేయడం కోసం వీళ్ళు ముగ్గురు కలిసి మేము గింత పనిచేస్తామని చెప్పి వీళ్ళు సెబి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఎన్ఎస్సి నిఫ్టీ ఉంది కదా, వీటికి పంపించారు. పంపిస్తే ఆ కాగితం కేటి రామారావుకు దొరికింది. కేటి రామారావుకు దొరికి నిన్న ట్విట్టర్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అయితే మరి సోదా కంపెనీ ఎవరిది అంటే, వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు బొమ్మడిదే, దగ్గర బొమ్మడిదే, దూరమేం కాదు. సో కందాల ఉపేందర్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నాడు కదా పాలేరులో, పాలేరు మాజీ ఎమ్మెల్యే. ఆ పాలేరు మాజీ ఎమ్మెల్యేకు స్వయానాలుడు అనుకోరు అది, ఇంక వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే, సూదిని ఫ్యామిలీ. అయితే ఇక్కడ చూస్తే ఈయన ఏం చేసిండు, ఏఎంఆర్ అయినా ఈ సోదా కంపెనీకి ఇందులో అవకాశం రావాలని చెప్పి సోదా కంపెనీకి 100% వర్క్ను చేసేటువంటి అర్హత లేదు. 100% వర్క్ చేసే అర్హత సోదా కంపెనీకి లేదు, కాబట్టి వర్క్ డివిజన్ చేశారు. వర్క్ డివిజన్ చేయడం వల్ల సోదా కంపెనీ 29% ఇందులో దక్కించుకుంది. 29% అంటే దాదాపు ఒక 1100 కోట్లు అనుకో, 1100 కోట్లు మూడు విభాగాలు చేసుకున్నా కూడా 1100 కోట్లలో దాదాపు 30% అంటే ఎంత అవుతుంది, 30% అంటే ఎంత అవుతుంది, 360 కోట్ల విలువైన పని ఈ కంపెనీ చేయాలనేది ఇందులో పెట్టినటువంటి మాట, అప్రాక్సిమేట్గా నాట్ కరెక్ట్గా. అయితే ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే, మరి సోదా కంపెనీ ఎక్కడిది, ఈ సోదా కంపెనీకి నిజంగా 360 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి దమ్ము ఉందా అనేది చర్చ. ఇక్కడ ఈ సోదా కంపెనీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎంత అంటే, సోదా కంపెనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే 2 కోట్ల రూపాయలు. ఆ బ్యాంకుకు సంబంధించి, ఆ కంపెనీకి సంబంధించి, సో మాకు బ్యాంకులు ఇస్తాయా, మాకు బ్యాంకులు ఇస్తాయి, మేము పనిచేస్తాము అని చెప్తే ఆ బ్యాంకులకు కూడా ఎంత, 75 కోట్ల వరకు మాత్రమే మేము ఈ సోదా కంపెనీకి రుణం ఇవ్వగలుగుతాం. 75 కోట్ల వరకు మాత్రమే ఈ సోదా కంపెనీకి రుణం ఇవ్వగలుగుతాం. ఈ 75 + 2 ఎంత, 79 కోట్లు. 79 కోట్లు 360లో. మరి 79 కోట్ల విలువైనటువంటి కంపెనీ 360 కోట్ల రూపాయల విలువైన పని ఎట్లా చేస్తుంది? సరే కేటి రామారావు మస్తే చెప్తాడా 8,888 కోట్లని? అది కాదు. ఈ 79 కోట్ల విలువైనటువంటి సోదా కంపెనీ 360 కోట్ల రూపాయల పని ఎట్లా చేయగలుగుతుంది? అసలు అర్హతనే లేనటువంటి కంపెనీకి 29% వాటా ఎట్లా దక్కింది అనేది ప్రధానమైన చర్చ. సో ఇక్కడ ఇదే కాదు, ఇంకా ఈ ఏఎంఆర్ ఈ గ్రూపే కాదు, కేఎన్ఆర్లో కూడా ఒక మంత్రి గారు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే
ఈ కంపెనీ 79 కోట్ల విలువ చేసే పరపతున్నోడు 360 కోట్ల పవర్ విలువైన పని ఎట్లా చేస్తాడంటే, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ సోదా కంపెనీ ఏం చేస్తుంది, మెటీరియల్ కావాలి కదా పనిచేయడానికి, నాసి రకమైన మెటీరియల్ ప్లస్ తక్కువ ధరకు ఇచ్చే కంపెనీ లేవు, ఉద్ధరించేటోళ్ళు నాసి రకమైన కంపెనీలు ఉద్ధరించేటోళ్ళు ఎవరు? నాసిరకంతో కడితేనే కదా మరి వానికి ఉద్ధరించినందుకు మనకి లాభం వచ్చేది. సో ఈ నాసిరకమైన పనులు చేయడం కోసం ఈ వ్యవహారం జరుగుతుంది అనేది జరుగుతున్న చర్చ. సో ప్రజలారా, ఇక్కడ నేను అడగదలుచుకు ఉన్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ 3.99కి కోటి చేసింది ఎక్కువ ఎక్సెస్కి, మనం 2.44కి, మనం తక్కువ ఏం చేసినట్టు? మనం తక్కువ ఏం చేయలేదు కదా, మళ్ళా మళ్ళా ఇవే కంపెనీలకు కదా మనం ఇచ్చింది, కేఎన్ఆర్ ఏఎంఆర్ మెగా. ఇక్కడ అదనంగా జాయింట్ వెంచర్లోకి యాడ్ అయింది సోదా కంపెనీ. సోదా కంపెనీ ఎవరిదే అని అంటే, ఇక మీకు ఇంకా క్లారిటీ చూపిస్తా. సోదా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఇక్కడ. అయితే ఆయన రేవంత్ రెడ్డి గారి బామ్మడిది పేరు ఇందులో ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, ఎందుకు ఉండదంటే, ఆయన కంపెనీ విచారణ ఎదుర్కొంటుంది ఒక చోట, ఆయన పేరు పెడితే 75 కోట్ల రుణం కూడా రాదు. సో అట్లా ఇక్కడ దీప్తి రెడ్డి సూదిని, సూదిని ఫ్యామిలీ, వసుంధర సూదిని, వీళ్ళిద్దరు డైరెక్టర్. 2015లో ఈ కంపెనీ ఏర్పాటైంది. సూదిని అంటారు కాబట్టి సూదిని జైపాల్ రెడ్డి వాళ్ళ అంటే అట్లా అని అనుకుంటున్నారు? లేదు లేదు, కాదు అది ఓపెన్ గానే అందరికి తెలిసిన విషయమే, అది అందరికి తెలిసినటువంటి విషయమే. అయితే ఇందులో ఆయన పేరు లేదు, కానీ ఈ కంపెనీకి దక్కింది. ఆయన సతీమణి, వాళ్ళ అమ్మను ఎవరో ఉన్నట్టున్నారు. ఇక్కడ ఈ అర్హత లేనటువంటి కంపెనీకి ఇన్ని కోట్ల రూపాయల ప్యాకేజీ ఎట్లా సాధ్యమైంది అనేది ఇప్పుడు అసలు చర్చ. 79 కోట్ల రూపాయలు, ఇప్పుడు సపోజ్ సుదర్శన్ ఉన్నాడు, ఈయన 79 కిలోల బరువు మోయగలుగుతాడు, 360 కిలోలు నెత్తి మీద పెట్టామనుకో ఉంటుందా? కింద పడుతుంది. మరి ఈయన 79 కోట్ల విలువైనటువంటి, 79 కోట్ల విలువ పనిచేసేటువంటి కంపెనీ 360 కోట్ల విలువ పని ఎట్లా చేస్తుంది? నాసి రకాన్ని ఆశ్రయించడమే కదా అనేది ఆరోపణ. సో ఇక్కడ నేనేం అడుగుతా ఉన్నంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా టెండర్లు పిలిచి కొల్లగొట్టిరని మనం చెప్తా ఉన్నాం. దీని సంగతి ఏంది? ఈ ఎక్సిస్ ఎట్నుంచి పోయింది? 2.44% ఎక్కువ ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు? ఒకవేళ మనం టెండర్ అలాట్ చేస్తే, గత ప్రభుత్వం జీవోలు దాచిపెట్టింది టెండర్లకు సంబంధించి, మన ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టలేదు? ఇక్కడ ఇంకా మన ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టలేదు, వాళ్ళు ఎందుకు దాచిపెట్టారు? ఇక ఇవే పిఎల్ఆర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్, వరంగల్ సర్కిల్లో పనిచేయడం కోసం 1154 కోట్లు L1 వీళ్ళు, మెగా ఇంజనీరింగ్ వీళ్ళు L2, ఏది ఎక్సిస్ 4.78 ఎక్సిస్, 3.99 ఎక్సిస్. కేవలం మనకేం చెప్తా ఉన్నారు ఇక్కడ, మనకేం చెప్తా ఉన్నారంటే, మేము ఇంత తక్కువ చేయగలిగినామని చెప్తా ఉన్నారు. తక్కువ ఏం లేదు. ఎక్సిస్ ఎట్లా అయితా ఉంది, ఎక్సిస్ టెండర్లు ఎట్లా పోతా ఉన్నాయి? ఎక్సిస్ టెండర్లు అంటేనే కమిషన్లు, ఎవరు అవునన్నా కాదన్నా జరుగుతున్న కథ ఇదే. ఇంకా ఇదే కాదు, చాలా టెండర్లలో జరుగుతున్న గోల్మాలంతా ఇదే ప్రజలారా. సో ఇది మీకు అర్థమైందా?